కేంద్రంగా నడుస్తున్నటువంటి రాజకీయానికి ఫుల్ స్టాప్ పడుతుందా ఢిల్లీ పెద్దల మనసులో ఏముంది ఎవరికి ఎవరితో ఆశీర్వాదం ఉంది అసలు ఎవరు ఎవరితో ఉన్నారు అన్ని కూడా ఎలా చూడాలి చర్చిద్దాం మనతో పాటు జాయిన్ అయ్యారు రాజకీయ విశ్లేషకులు అడ్చమల్ శ్రీనివాసరావు గారు ఏపీ జనసేన నుంచి రాయిపాటి అరుణ్ గారు ఏపీ తెలుగు మహిళా జనరల్ సెక్రటరీ డాక్టర్ వరలక్ష్మి గారు మరి కాసేపట్లో మనతో పాటు బీజేపీ కూడా జాయిన్ అవుతుంది అడ్చమెల్లి గారు మీతో ప్రారంభిస్తాను సో ఏంటి ఇన్ని కూడా అన్నిటికీ క్వశ్చన్స్ కి ఉన్నాయి సమాధానాలు కానీ ఎవరికి ఏం దొరకట్లేదు రకరకాలుగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చెప్తున్నారు ఎట్లా చూడాలంటారు ఇప్పుడు ఈ ఢిల్లీ టూర్ ఏంటి జగన్ గారు ఏదైతే వెళ్ళారో నేను అందరినీ కలుస్తున్నారు ఈ రోజు మోదీ అమిత్ షా గారిని కూడా కలిసే అవకాశం ఉందని అంటున్నారు ఆ టూర్ని ఎలా చూడాలి ఏపీ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి ఈ అంశాలను ఎలా చూడాలి అందరికి నమస్కారం అండి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక హోంవర్క్ వర్క్ ఇచ్చారు వాళ్ళు హెడ్ మాస్టర్ హెడ్ మాస్టర్కి ఇది ఏం జరిగింది అనేటువంటిది రిపోర్ట్ ఇవ్వడానికి వెళ్ళాడని నేను నేను భావిస్తున్నానండి వ్యక్తిగతం వ్యక్తిగతం ఏం జరుగుతుంది ఇక్కడ రెండు రకాలు ఉన్నాయండి ఆయన్ని డన్ బాగా చేసేవయ్యా అని అభినందించవచ్చు రెండు నీకు చెప్పావు నువ్వు నువ్వేం చేసావు నువ్వు మాకు ఏం చెప్పావు అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి చివాట్లు కూడా రావచ్చు ఎందుకంటే మీరందరం ఇది ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్ ఈ ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని డిటైన్ చేసి ఆ పార్టీని అలకొల్లో చేసి సంక్షోభంలో నెట్టి వాళ్ళు లబ్ధి పొందామనేటువంటి భావనలోకి వచ్చి ఉండొచ్చు ఇక్కడ క్రికెట్లో బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంటుందండి అంటే సంశయ లాభం ఇక్కడ బెనిఫిట్ ఆఫ్ క్రైసిస్ సంక్షోభ లాభం డెఫినెట్గా టీడీపీ ఎప్పుడు కూడా సంక్షోభ లాభం పొందుతుంది బెనిఫిట్ ఆఫ్ క్రైసిస్ వాళ్ళ చరిత్ర ఇది చరిత్ర చెప్పిన సత్యం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు డెఫినెట్గా నేను నమ్మేది అంటే కేంద్ర పెద్దల పాత్ర కూడా ఇందులో ఉంది అలాగే పక్కన కేసీఆర్ పాత్ర కూడా ఉంది వీళ్ళు ముగ్గురు కలిపే ఒకళ్ళకొకళ్ళు అనుకుని ఒకళ్ళకొకళ్ళు సమాచారం అందించుకొని ఇది చేశారని నేను పూర్తిగా నమ్ముతున్నాను అయితే ఇక్కడ చాలామంది చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని తెలంగాణ ఎన్నికల వరకు బయటికి రానివ్వరు అనేటువంటి చెప్తున్నారు అది ఎలా సాధ్యమో ఈ దేశంలో ఈ ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగాన్ని చట్టాన్ని అనుసరించే వాళ్ళు చెప్పాలి ఈ దేశంలో ఉంది కాబట్టి మనం మాట్లాడాలి కాబట్టి న్యాయస్థానాల మీద మనందరికి నమ్మకం ఉంది అసలు ఏదన్నా మినుకు మినుకుమంటే ఈ వ్యవస్థల మీద మనకు ఏమన్నా ఒక నమ్మకం మినుకు మినుకుమంటా ఉన్నది ఏమన్నా ఉందంటే న్యాయస్థానాల మీద మిగతా వ్యవస్థలన్నీ కూడా కంప్లీట్గా నిర్వీర్యం అయిపోయి నిర్వీర్యం చేశారు ఇక పవన్ కళ్యాణ్ గారి పాత్ర వీళ్ళు చంద్రబాబు నాయుడు గారిని రిటైన్ చేసి అక్రమ నిర్బంధంలో ఉంచారని ప్రజలందరూ ఉన్నారు ప్రజా కోర్టులో అయితే చంద్రబాబు నాయుడు గారి పక్షం ఏకపక్షంగా ఉంది అలాగే కొన్ని సమస్యలకి కొన్ని సందేహాలకి కూడా ఒక పరిష్కారం లభించింది సమాధానాలు దొరికినాయి ఎలాగంటే పవన్ కళ్యాణ్ గారు నేను ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలనివ్వను అని చెప్పాడు దానికి ఒక ముగింపు ఇచ్చేసాడు మేము టీడీపీ కలిసి వెళ్తున్నాం పదేళ్ల పాటు ఉంటామని చెప్పాడు నిన్న ముదినెపి సభలో అంటే ఇవాళ రేపు కాదు మకలో పెట్టి మకలో పుట్టి పోయేది పోయి పొత్తులు కాదు ఇవి పదేళ్ల పాటు కలిసి పనిచేస్తేనే ఈ రాష్ట్రానికి ఏమైనా ఉపయోగపడతానంటే చాలా మంచి మాట మాట్లాడాడు ఆయన ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇటీవల ప్రసంగాలు చూస్తే మీరు వెల్ మెచ్యూర్ అంటే ఆయన ఆవేశపూరితంగా ప్రసంగించిప్పుడు ఇదివరకు ఇవాళ స్థిమితంగా నిదానంగా మాట్లాడతా ఇరుపక్షాలని అంటే ఆయన ఎవరితోటైతే పొత్తులో కలిసి వెళ్ళాలనుకుంటున్నాడో వాళ్ళని కానీ తన కేడర్ని కానీ యుద్ధానికి సన్నద్ధం చేయటం అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఆయన అనునయించే విధానం అంటే వీళ్ళ కేడని వాళ్ళ కేడర్నే కూడా కలిసి పనిచేయండి అని చెప్పిన విధానం ఒక రకంగా వాళ్ళు ఎలా అంటున్నారు జాతీయ స్థాయి కథనాలు ఎలా వస్తున్నాయి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసారని ఒక కథనాలు వస్తే దానికి ఆయన ఏమన్నారు అసలు మీరు భయపడుతున్నారు ఇవన్నీ ఏంటి ఆశీర్వాదం ఉంటుందని నేను అనుకుంటున్నానని అన్నారు ఇక్కడేమో ముఖ్యమంత్రి గారు వెళ్ళారు ఎవరికి అసలు ఎవరు ఆశీర్వాదం ఉంది నా అంచనా ఏంటంటే ఇప్పటి వరకు ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ తోటి ఉన్నారో నేను ఎన్డీఏ నుంచి వచ్చేసేనని ఆయన చెప్పే వరకు కూడా ఎవరో కూడా ఆయన వచ్చేసేనని చెప్పకూడదు ఒకటి వాళ్ళు ప్రకటించాలి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బయటకు వచ్చి వేసాను కదా ఎన్డీఏలో ఉండి కూడా నేను ఒక అడుగు ముందుకు ముందుకేసాను ఎన్డీఏలో ఉండి కూడా ఒక అడుగు దాన్ని అర్థం చేసుకున్న దాన్ని బట్టి ఉంటుందండి ఆయన ఇంకా ఎన్డీఏలోనే ఉన్నాడని నేను అనుకుంటున్నాను అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో ఎన్డీఏ వాళ్ళ నాయకులు సరిగ్గా స్పందించకపోతే డెఫినెట్గా గా నిర్ణయం తీసుకుంటాడు ఎవరి చేతిలోనూ ఎవరు ఆడిస్తే ఆడే బొమ్మ కాదని నేను భావిస్తున్నాను ఆయన విషయంలో ఇంకోటి ఏంటంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ అంటే ఏ అంటే భారతీయ జనతా పార్టీతో మిత్రపక్షాలు మిత్రపక్షాల భారతీయ జనతా పార్టీతోటే ఉండాలి వాళ్ళు లేకపోతే మనం ఓడిపోతాం అనేటువంటి భావన డెఫినెట్గా తెలుగు రాష్ట్రాలు ఎవరికి లేదండి వీళ్ళు వీళ్ళు ఎందుకంటున్నారంటే పోల్ మేనేజ్మెంట్ గురించి పోల్ మేనేజ్మెంట్ గురించే ఎవరన్నా మాట్లాడుకునేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళతో పొత్తులో ఉంటే వాళ్ళు సక్రమంగా వ్యవస్థలు పనిచేస్తాయనుకుంటారు ఇంతకన్నా దురదృష్టంకి వెళ్ళిందంటే ఒక రాజకీయ పార్టీ అధికారంలో పార్టీతో పొత్తులో ఉంటేనే వ్యవస్థలు పనిచేస్తాయా లేకపోతే పనిచేయవా అనేటువంటి సందేహం ప్రజాస్వామ్యవాదులందరికీ కూడా తలెత్తుతుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్నా దెబ్బైపోతారు వీళ్ళు విడిపోతేనే వీళ్ళందరికీ మేలు నా సలహా కాదండి మా భావన ఒక తెలుగువాడుగా సగటు పౌరుడిగా మేమేం ఆలోచిస్తున్నామంటే ఈ రాష్ట్రం కోసం ఏమీ చేయని ఒక అరాచకవాదికి మద్దతు ఇస్తా ఇంత దుర్మార్గాలు చేస్తుంటే కనీసం సభ పెట్టుకునేప్పుడు నన్ను ముదినేపల్లి సభలో కరెంట్ తీస్తారు పొద్దు నుంచి పలు దపాలు పవర్ కట్ చేస్తారు అంటే ఒక సభ పెట్టుకునేవారు ఏదైనా ఒక కార్యక్రమం చేసుకునేవారు ఇంత నిర్బంధం నిరంకుశం ఇలా ఈ రకంగా అరాచకం చేస్తూ ఉంటే వాళ్ళకి మద్దతుగా వాళ్ళు వ్యవహరిస్తున్నారని స్పష్టంగా తెలుస్తూ ఉంది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని లాంగ తీసుకుందామని ప్లాన్ చేశారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు డబల్ బెనిఫిట్ ఒకటి బీజేపీ న్యూట్రల్ గా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు మద్దతుస్తే ఆయనకి మేలు బీజేపీ టీడీపీ జనసేన మేలు కానీ మీరు ఎన్ని మాట్లాడుతున్నారు కదా నేను రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్ళామని వాళ్ళు అంటున్నారు అలాగే ఇక్కడ ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది కాబట్టి నిర్మలా సీతారామన్ కలిసినట్టే ఆ కలరింగ్ పిక్చర్లు ఫోటోలు బయటకు వస్తున్నాయి అంటే ఆర్థిక అంశాలు రాష్ట్ర ప్రయోజనాలు అనేది చూపిస్తున్నారు ఇంకా మీరు ఇవన్నీ అని చెప్తున్నారు దానికి కూడా మీరు బాత్రూమ్ లో తొంగి చూసారా సోఫా కింద కూర్చొని విన్నారా అనేది కదా వైసీపీ నుంచి మనకు వచ్చే కోయలు ఏమైనా గా అడుగుతాడు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మూసుకోవా నువ్వు వాతావరణం చాలా దారుణంగా ఉంది నువ్వు ఇటువంటి పనులు ఏం చేయొద్దు నువ్వు ఎప్పుడు షెడ్యూల్ ప్రకారం వెళ్ళు ముందు తెలంగాణ ఆహారం కానీ అని చెప్పి ఎందుకంటే ఈ సెగ బీజేపీ కూడా తగిలిందండి ఒక ఆంధ్రప్రదేశ్లో ఎలాగో వాళ్ళకి వాళ్ళకి స్టేక్ లేదు కాబట్టి అక్కడ వచ్చినా పోయినా అలాగే నష్టం లేదు ఇటు తెలంగాణలోను కర్ణాటకలోను మొత్తం సౌత్ లోనే వాళ్ళకి పెద్ద దెబ్బ తగలబోతా ఉంది కాబట్టి వాళ్ళు డెఫినెట్ గా దెబ్బ అంటున్నారు అసలు సౌత్ లో ఎవరన్నా వాళ్ళే బాగుంటుంది వాళ్ళే అధికారంలో ఉందన్నది ప్రచారం కదా ఏమండి మీకు సాగినంత కాలం తన మంతటి వాడు లేడని చెప్పేసి మాట్లాడతారు ఎవరన్నా వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ అవసరాలు ఉన్న వాళ్ళు అలాగే మాట్లాడతారు బీజేపీని ఏదో రకంగా టీడీపీతో కలపాలని కొంతమంది చూస్తూ ఉంటారు డెఫినెట్ గా అయితే ఇది నేను దాదాపు రెండేళ్ల నుంచి చెప్తాను ఒక మాట బీజేపీ తోటి ఎవరు వెళితే వాళ్ళు రాయి కట్టుకుని బావిలో దూకినట్టే అది మళ్ళీ ఇంకొకసారి ఒకసారి పునరుద్ఘాటిస్తున్నాను వాళ్ళు నిజంగా ఆంధ్రప్రదేశ్ మేల్ చేయాలన్నా రాష్ట్రంలో ఉన్న దుర్మార్గాన్ని నడిచివేయాలన్నా వాళ్ళంతా వాళ్ళు వాలంటరీగా కొన్ని చర్యలు తీసి ప్రజాగ్రహాన్ని చల్లార్చిన తర్వాతే ఇది ఏదైనా పొత్తు ఫలిస్తాయి కానీ ఆ అవకాశం టైం అయిపోయింది ఎలక్షన్ ముందు వాళ్ళు ఏం చేసినా బ్రేక్ టీడీపీ జనసేన పరిస్థితితో కూడా మాట్లాడదాం చిన్న ముగ్గురు చర్చ కొనసాగుతుంది